విశాఖ జిల్లా పాయకరావుపేట మందకృష్ణ మాదిక నాయకత్వంలో మాదికలను అంతా ఏకం చేసి ఉద్యమానికి తోడుగా ఉంటూ సమావేశంలో హఠాత్తుగా గుండెపోటుతో మరణించిన ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ స్వర్గీయ పెద్దాడ ప్రకాశ్రావు మాదిక ఆత్మకు శాంతి కలగాలని ఎంఆర్పిఎస్ నాయకులు ఆధ్వర్యంలో శ్రద్ధాంజలి ఘటించారు. ఉద్యమాల్లో పాల్గొన్నటువంటి ఈ ఉత్తరాంధ్ర జిల్లాల కన్వీనర్ పెద్దాడ ప్రకాశ్రావు గారు నిన్న మరి మాదికల కోసం ఉపన్యాసం ఇస్తూ మరి మీటింగ్లోనే గుండెపోటుతో హఠాత్తుగా చనిపోవడం జరిగింది. ఆయన చనిపోవడం మరి ఆయన లోటు మాదికలకి తీరనిది. మరి ఉద్యమానికి కూడా ఎంతో వెన్నుదన్నుగా ఉండి ఎంఆర్పిఎస్ మందకృష్ణ గారు మాదిగా ఇచ్చినటువంటి పిలుపు మేరకు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడంలో ఈ మూడు జిల్లాలని సంకటం చేసి అంబేద్కర్ చెప్పినట్లుగా సమీకరించు బోధించు పోరాడు అనే విధంగానే మరి మాదికలందరినీ ఉపకులాల వారిని సమీకరించి వాళ్ళకి బోధించి మరి పోరాటానికి సిద్ధం చేసినటువంటి వ్యక్తి మరి మన పెద్దాడ ప్రకాశరావు గారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. మరి నిన్నటి సమయంలో ఆయన చనిపోవడం పట్ల మేమంతా మరి ఈరోజు పాయకురపేట ఎంఆర్పిఎస్ నాయకులంతా ఆయనకు ఒక చిత్రపటానికి పూలమాలు వేసి ఘన నివాళులు అర్పించి జోహార్లు తెలియజేశాం. అలాగే ఆయన కుటుంబానికి మరి చేదోడు వాదోడుగా ఉంటామని చెప్పి ఏ అవసరమైనా సరే ఆ కుటుంబం పాయకురపేటలో మాదిగలు ఉన్నారు పలానా నియోజకవర్గంలో మాదిగలు ఉన్నారని ఉద్దేశించి ఆ కుటుంబానికి కూడా ధైర్యాన్ని ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వారు మరి ఏ అవసరం వచ్చినా మాకు ఫోన్ చేయవలసిందిగా మరి తెలియజేస్తున్నాం. వెన్నంటుగా ఉంటూ మరి ఉద్యమానికి తీరం లోటు చేసినటువంటి పెద్దాడ ప్రకాశరావు గారు ఆత్మ శాంతించాలని అలాగే ఈ ఉద్యమాన్ని మరి నడిపే నాయకుడిగా మరి ఈ ఉత్తరాంధ్ర జిల్లాలకు మరి మంచి నాయకుడిని ఉద్దేశించి మరి ఇక్కడ నివాళులు అర్పించామండి. మరి అదేవిధంగా పెద్దాడ ప్రకాశరావు గారు చేసినటువంటి మరి కొన్ని కార్యక్రమాలు ఇక్కడ రత్నాచలని ఆపడం అయితేనేమి మరి కార్యాలయాలను ముట్టడైతేనేమి మరి ఎమ్మెల్యేలు మరి ముట్టడైతేనేమి అనేక కార్యక్రమాలు పాయకరపేటలో మరి ఈ నియోజకవర్గంలో మాదిగలందరినీ సంకటం చేసి ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆ ఘనత పెద్దాడ ప్రకాశరావు గారికి దక్కుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి, జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి, జోహార్ పెద్దాడ ప్రకాశరావు గారికి.